సో నా పేజీ వచ్చేసి ఇండస్ట్రీ మ్యాన్లో మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఆ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనము ఇంతకు ముందుకు వేసిన వీడియో పోస్టులు ఉంటాయి కదా వీడియోలు, వాటికి మనం మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. అది ఆఫ్లోనే ఉంటుంది, తప్పకుండా ప్రతి ఒక్క వీడియోకి మనం ఆన్ చేసుకోవాలి. అది ఏ విధంగా ఆన్ చేసుకోవాలి అనేసి నేను తెలుగులో మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తారనైతే నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి కంటెంట్ లైబ్రరీ అని దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం తేడా అనేది చూడొచ్చు. అంటే కొన్నింటికి నేను మానిటైజేషన్ అనేది ఆన్ చేసినాను, మరి ఆన్ చేయని వాటికి ఎలా ఉంటుంది, ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో వచ్చేసి మళ్ళీ డాట్స్ కనిపిస్తుంది కదా సర్కిల్లో. సో ఇది వచ్చేసి రివ్యూలో ఉందన్నమాట, నేను ఆన్ చేసినా అది రివ్యూలో ఉందని మనకు అర్థమైపోతుంది అన్నమాట అట్లా. సో ఆన్ చేయని వాటికి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాలర్ సింబల్ చాలా లైట్గా కనిపిస్తుంది కదా. సో దీనికి నేను ఇంకా ఆన్ చేయలేదని. హోమ్ కిచెన్ స్టాండ్స్ అని కనిపిస్తుంది కదా, సో దీనికి కనిపిస్తుంది కదా లైట్గా. సో దీన్ని క్లిక్ చేసి దీనికి, సో అలాగే హౌ టు అప్లోడ్ వీడియో ఫేస్బుక్ అని ఉంది కదా, సో దీనికి కూడా ఇక్కడ చూడొచ్చు మనం చాలా లైట్గా కనిపిస్తుంది డాలర్ సింబల్ అనేది. సో దీనికి కూడా ఆన్ చేసుకొని చూద్దాము. ఇప్పుడు ఇది ఉన్న ఈ కిచెన్ స్టాండ్ ఇది ఉంది కదా, ఫిట్టింగ్ స్టాండ్, సో ఈ రెండింటికి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాము. దీనికోసం మామూలుగా మన పేజీకి వచ్చేసేయండి. పేజీకి వచ్చి ఇక్కడ సైడ్కి హోమ్ అని కనిపిస్తుంది కదా, హోమ్ ఆప్షన్లో కింది వరకు చూస్తే పోస్టులు అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనం చేసిన వీడియో పోస్టులు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మనకు వీడియో దొరికేసింది. ఇప్పుడు వీడియో సైడు ఇటు రైట్ సైడు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ చూపిస్తాయి, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, పోస్టును సవరించు అని ఉంది కదా. సో అది వచ్చేసి ఓకే, దాని మీద అయితే క్లిక్ చేయండి. నాకు తెలిసి ఎడిట్ పోస్ట్ అని ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. 4th ఆప్షన్ కూడా మనం అట్లా కూడా చూస్ చేసుకోవచ్చు, తెలియకపోతే సవరించు క్లిక్ చేయండి. ఇక్కడ ప్రసారంలో ఉన్న ప్రకటనలు అని కనిపిస్తుంది కదా, ఆ సైడ్కు ఆఫ్లో ఉన్నాయి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే సైడ్కి కూడా చూడవచ్చు, ఇండస్ట్రీ మ్యాన్కి సంబంధించి యాడ్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి దాని గురించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆఫ్ చేయబడ్డాయి అని ఉంది కదా, సో దీన్ని ఆన్ చేసేసేయండి. ఇక్కడ మనం చూడవచ్చు ఆన్ చేయబడ్డాయి అని మనకు కనిపిస్తుంది. సో ఇదే విధంగా మన ప్రతి ఒక్క వీడియోలను కూడా మనము ఎంచుకోవాలి. సో ఇక్కడ మనకు ఆన్లో ఉంది అని మనకు కనిపిస్తుంది ఆ ప్రసారంలో ప్రకటనలు అన్న తర్వాత. ఇక్కడ సేవ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇదే విధంగా మన ప్రతి ఒక్క వీడియోని కూడా మానిటైజేషన్కి ఆన్ చేసుకొని ఉంచుకుంటే మన వీడియోస్ అనేది కూడా రివ్యూకి అనేది వెళ్ళిపోయి యాడ్స్ అనేది ప్లే అవుతాయి అన్నమాట. వచ్చేసి హౌ టు అప్లోడ్ ఫేస్బుక్ పేజ్ అనేది కదా, సో దాని మీద కూడా సేమ్ అదే విధంగా 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ కనిపిస్తే మనకు క్లిక్ చేసి 4th ఆప్షన్ ఎడిట్ పోస్ట్ ఉంటాయి కదా, పోస్ట్ను సవరించు ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చెకింగ్ కోసం నేను 2 వీడియోస్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ప్రసారంలో ప్రకటనలు ఆఫ్లో ఉన్నాయి అని కనిపిస్తుంది కదా.
దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్స్ ఇండస్ట్రీ మ్యాడ్కి సంబంధించిన ఆఫ్ చేయబడ్డాయి, ఆఫ్లో ఉన్నాయి అని కనిపిస్తుంది కదా. సో ఈ బటన్ని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకుంటేనే ఈ వీడియో మీద యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఆఫ్ చేయబడ్డాయి, దాని మీద క్లిక్ చేయగానే ఆన్ చేయబడ్డాయి అని మనకు కనిపిస్తుంది, చూడవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో కింద కూడా చూడవచ్చు, ప్రసారంలో ప్రకటనలు ఆన్లో ఉంది అని కనిపిస్తుంది. అన్న తర్వాత సేవ్ చేయండి, అంతే. ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాము, మరి ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా కనిపిస్తుంది అనేసి ఒకసారి మళ్ళీ పోస్ట్ దగ్గర మన వీడియోలో నార్మల్గా మన వీడియోకి దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ చూద్దాం మన వీడియోస్ ఎక్కడ ఉన్నాయో. కొంచెం కింద వరకు ఇక్కడ మన స్టాండ్ది చూడవచ్చు, హౌ టు ఫిట్టింగ్ హోమ్ స్టాండ్ అనేది కిచెన్ది. ఇక్కడ దీని సైడ్కి చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉందో, అంటే మన డాలర్ సింబల్ మనకి ఏ విధంగా కనిపిస్తుంది ఆన్ చేసుకున్న తర్వాత అనేసి ఇక్కడ చూడవచ్చు. మనం డాలర్ సింబల్ ఉండి బ్లాక్ థిక్ బ్లాక్లో వచ్చేసి రౌండ్ మొత్తం డాట్స్ డాట్స్ ఉంది, అంటే అది రివ్యూలో ఉందని మనకు అర్థమైపోయింది అనమాట. సో ఈ కింది దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటిదంటే ఫేస్బుక్లో వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేసి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఆన్ చేసినాం కదా, సేమ్ యాజ్ ఇది కూడా రివ్యూకి వెళ్ళిపోయింది. సో ఇదే విధంగా మీ పోస్ట్ అన్నిటికీ కూడా మానిటైజేషన్ బటన్ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఫేస్బుక్ పరంగా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.